ना प्राणानिकि प्राणमैन తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం. భవానీ శంకర్ రచయిత, నిర్మాత, దర్శకుడు. అతని దర్శకత్వంలో ముందు నేను డ్రీమ్ అనే సినిమా చేశాను. ఆ సినిమాకి రాయల్ రీల్ అనే కెనడాలో ఇంటర్నేషనల్ అవార్డుతో పాటు దాదాపు 6-7 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అది ఆ అవార్డ్స్తో పాటు ఒక జానర్కి ఆ సినిమా నచ్చినట్టుగా మా ఇద్దరి అభిప్రాయం. అయితే భవానీ ఈసారి ఇలా కాదండి, ఈసారి కామెడీ, పొలిటికల్ సెటైర్, లవ్, ఫ్యామిలీ డ్రామా ఇన్ని వచ్చేటట్టుగా కథ తయారు చేశాను అన్నాను. ఇన్ని ఒక కథలో ఎలా వస్తాయి అనంటే మీరు ఈ క్లైమాక్స్ సినిమాని తప్పకుండా చూసి తీరవలసింది. ఏమండి, కామెడీ, పొలిటికల్ సెటైర్, లవ్, ఫ్యామిలీ డ్రామా ఇన్ని ఒక కథలో ఎలా ఉంటాయని మీ డౌట్ అంతే కదా? అయితే మీరు తప్పకుండా క్లైమాక్స్ సినిమా చూసి తీరవలసింది. ఇన్ని రకాల ఎమోషన్స్ ఒకే కథలో కలిసి ఉండడం వల్ల అన్ని రకాల ప్రేక్షకులకి ఈ సినిమా క్లైమాక్స్ సినిమా నచ్చుతుంది అని నా ఉద్దేశం. ఈవేళ మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తాం, ముందు అది చూడండి. తర్వాత ఈ సినిమా రిలీజ్ గురించి ఇంకా ఎన్నో విశేషాల గురించి మళ్ళీ మీతో కలుస్తాను. మీ రాజేంద్ర ప్రసాద్. క్లైమాక్స్ మోషన్ పిక్చర్ పోస్టర్ release.